हेलो हाय वेलकम बैक टू माय चैनल अम्मोस वर्ल्ड। ఈ రోజు నేను మీకు చాలా ఈజీగా 10 మినిట్స్ లో అయిపోయే ఆల్ టైం ఫేవరెట్ స్నాక్ అనేది చెప్పబోతున్నాను ఎలా చేసుకోవాలో। దానికన్నా ముందు మీరుకై నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ఇప్పుడు మనం ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం। దానికన్నా ముందు ఇంగ్రీడియంట్స్, ఆలు నేను ఇక్కడ పెద్ద సైజు 2 ఆలూస్ తీసుకున్నా, అవి ఇలాగా రౌండ్ గా పల్చగా కట్ చేసి పెట్టుకున్నాను, పైన పొట్టు తీయకుండా। మీకు అవసరం అయితే మీకు కావాలనుకుంటే అది తీసేయచ్చు। ఉప్పు కారం, డీప్ ఫ్రైక్ సర్పడా ఆయిల్। ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ లేదా తయారీ విధానం, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూ పీసెస్ సాల్ట్ వాటర్ వేసి 10 మినిట్స్ ఉంచుకోవాలి। ఆ 10 మినిట్స్ తర్వాత తీసి ఇలాగ క్లాత్ మీద వేసుకొని డ్రై చేసుకోవాలి। ఇక నేను చూపించిన విధంగా డ్రై చేసుకోవాలి। ఇలా డ్రై చేసుకున్నవన్నీ ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। ఆ డ్రై చేసినలోపు ఒక మూకుల్లోని డీప్ ఫ్రై సర్పడా ఆయిల్ పెట్టుకొని వేడవనివ్వాలి। ఆయిల్ వేడయ్యాక ఇక్కడ పల్చగా కట్ చేసి పెట్టుకున్న ఆలూస్ ఒకటి ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా వేసుకోవాలి। ఒకేసారి అన్ని వేసుకోకుండా బ్యాచెస్ గా కొద్ది కొద్దిగా వేసుకోండి। అలా వేసుకుంటే పర్ఫెక్ట్ గా అన్ని ఈవెన్ గా కుక్ అవుతాయి। అలాగే ఇక్కడ చూపించిన విధంగా నిదానంగా కలుపుకోవాలి। అన్ని ఈవెన్ గా కట్ చేసుకున్నవన్నీ ఒక ఈవెన్ గా కట్ చేసుకున్నవన్నీ ఒక బ్యాచ్ లో వేసుకోండి, కొంచెం హాట్ గా వచ్చినవి ఇంకో బ్యాచ్ లో వేసుకోండి। అలాగైతే అన్ని ఈక్వల్ గా ఫ్రై అవుతాయి। ఇక్కడ నేను చూపించిన విధంగా కలర్ వస్తే సరిపోతుంది, లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక అవి స్ట్రైనర్ తో తీసేసి పక్కన పెట్టుకోండి। ఒక పేపర్ టవల్ మీద కానీ లేకపోతే ఒక పేపర్ మీద కానీ వేసుకోండి। అలా వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా బయటకు వచ్చేస్తుంది। ఇక్కడ కూడా మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ అలాగే వేసుకోవాలి। ముందుగా సాల్ట్ వాటర్ వేసుకొని ఆరపెట్టుకోవడం వల్ల ఆయిల్ అనేది పీల్చదు। చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా 10 నిమిషాల్లో రెడీ అయిపోయింది ఆలూ బజ్జీ। ఇప్పుడు ఫైనల్ గా కొంచెం సాల్ట్, కొంచెం కారం, అలాగే కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం చాట్ పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। అంతే, ఎంతో ఈజీగా ఉండే క్రిస్పీ క్రిస్పీ ఆలూ చిప్స్ అనేవి రెడీ అయిపోయాయి। మీరు కూడా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్ లో ట్రై చేసి అది ఎలా ఉన్నదో నాకు కామెంట్స్ లో చెప్పండి। అలాగే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు। మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। నా ఫర్దర్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, అలాగే ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।